మనిషి బ్రతికితే రాజులా బ్రతకాలి, రారాజులా బ్రతకాలి. అందుకు మార్గం స్వర్గసీమ సుకేతనంలో భూమి కొనుగోలు చేయడమే. వెంచర్ ముగింపు పథకంలో భాగంగా మార్కెట్ ధరతో పోలిస్తే 33% ఆదా. తుని నియోజకవర్గం యువగళం పాదయాత్రలో నారా లోకేష్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. అన్నగారు, ప్రధానంగా నిన్న మత్స్యకారులు కూడా కలుస్తాం జరిగింది. మత్స్యకారులందరూ కూడా వాళ్ళు ఎదుర్కొంటున్న ఇబ్బందులు నా దృష్టికి తీసుకొచ్చారు. ప్రధానంగా ఈ ఫ్యాక్టరీలు అంటే ఒకే ఒక ఫ్యాక్టరీ ఆపరేషన్ వచ్చింది, ఇంకోటి అందర్ కన్స్ట్రక్షన్. ఈ ఫ్యాక్టరీల వల్ల పొల్యూషన్ అవుతుంది, మత్స్యకారులు ఇబ్బంది పడుతున్నారని నాకు చెప్తాం జరిగింది. నేను వాళ్ళకి చాలా స్పష్టంగా ఒక హామీ ఇచ్చా, జీరో డిశ్చార్జ్. అంటే ఫ్యాక్టరీ నుంచి వచ్చే నీరుని శుద్ధి చేసి ఎలాంటి పొల్యూషన్ లేని నీరునే డిశ్చార్జ్ చేస్తామని నేను హామీ ఇస్తాం జరిగింది. ఆ హామీకి నేను ఇప్పుడు కూడా కట్టుబడి ఉన్నాను. రేపు 3 నెలల్లో మన ప్రభుత్వం వస్తుంది, మనం కమిటీ ఏర్పాటు చేసుకుందాం, గ్రామ పెద్దలతో కమిటీ ఏర్పాటు చేసుకుందాం, రియల్ టైం టెస్టింగ్ పెడదాం నీళ్ళకి. నీరుని టెస్ట్ చేసిన తర్వాతనే డిశ్చార్జ్ చేపించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. టెక్నాలజీలు వచ్చినాయి, కొంచెం ఖరీదు ఉంటుంది. వేలాది మంది రైతులు ఆదుకునేదానికి 1,000 కోట్లు ఖర్చైనా పెద్ద ఇబ్బంది కాదు. అవసరమైన ట్రీట్మెంట్ ప్లాంట్లు ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. ఇప్పుడున్న ప్లాంట్ల వల్ల మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేసే బాధ్యత మేము తీసుకుంటాము, దాంట్లో మీకు ఎలాంటి సందేహం అవసరం లేదు. అది నంబర్ 1. నంబర్ 2, రాబోయే రోజుల్లో కూడా ఇప్పుడు కియా మోటార్స్ వల్ల పొల్యూషన్ ఉండదు. అలాంటి పరిశ్రమలు పెద్ద ఎత్తున ప్రోత్సహించి పొల్యూషన్ లేని ఆర్ తక్కువ పొల్యూషన్, ఎందుకంటే కుస్త కాస్త ఉంటుంది, లేకుండా పోదు ఫ్యాక్టరీ అంటే, తక్కువ పొల్యూషన్తో ఫ్యాక్టరీలు తీసుకొచ్చే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కంపెనీలు లేని ఉద్యోగాలు రావు కదండి. వాస్తవంగా మనం ఆడుకున్నాం, కంపెనీలు లేకుండా ఎక్కడి నుంచి ఉద్యోగాలు వస్తాయి? ఆనాడు బాబు గారు ఒక కియా, ఒక ఫాక్స్కాన్, ఒక టీసీఎల్, హెచ్సిఎల్, జోహో, అపోలో టైర్స్, ఏషియన్ పెయింట్స్, బర్జర్ పెయింట్స్, ఇలా వేలాది కొద్ది పరిశ్రమలు తీసుకొచ్చారు. కనుక 600,000 మందికి ఆనాడు ఉద్యోగాలు కల్పించడం. ఇప్పుడు మన ప్రభుత్వం, మన రాబోయే ప్రభుత్వం, మన ప్రభుత్వం ఒక లక్ష్యం తీసుకుంది. అదేనంటే 5 సంవత్సరాలు 20,00,000 మందికి ఉద్యోగాలు, ఉపాధి కల్పించాలి. సో ప్రభుత్వంలో కల్పించాలి, అంటే ప్రభుత్వంలో పెండింగ్ పోస్టులు భర్తీ చేయాలి, ప్రైవేట్ సంస్థల్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించి కూడా పెండింగ్ పోస్టులు భర్తీ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైన ఉన్నాయి. తప్పనిసరిగా అది టేకప్ చేస్తాను. ఈ సభాముఖం మీకు హామీ ఇస్తున్నా. అక్కడ కూడా కంపెనీలకి నేను చెప్పబోయేది కూడా చాలా స్పష్టంగా ఉంటుంది, ముందల లోకల్స్కి మెరుగైన అవకాశాలు వాళ్ళు కల్పించాల్సిన బాధ్యత ఉంది. ఇప్పుడు అనంతపూర్ జిల్లాలో నేను పాదయాత్ర చేశాను, కియా ప్లాంట్ దగ్గరికి వెళ్లాలని హైవే మీద నడిచాను. అప్పుడు ఒక చెల్లమ్మ పరిగెత్తుకుంటూ వచ్చి మీతో మాట్లాడాలని, ఏంటమ్మా చెప్పాను, కియా అనుబంధ సంస్థతో నేను పనిచేస్తున్నానని. ఎంత సంపాదిస్తున్నావు తల్లి అని, నెలకి 35,000-40,000 రూపాయలు నేను సంపాదిస్తున్నాను అన్నా అని చెప్పి. అప్పుడు అడిగా, ఈ కంపెనీ రాకుండా ముందలు ఏం చేసేవాడని, ఇల్లు చూసుకునేవాడు అన్నా అని, ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి అని, ఇల్లంతా నేనే నడిపిస్తున్నానన్నా అని. ఒక్క కంపెనీ వల్ల అలా వేలాది మంది జీవితాలు మార్పొచ్చింది. అంతెందుకు మొన్న పిఠాపురం నియోజకవర్గం, పిఠాపురం నియోజకవర్గంలో కుర్రోడు నగేష్ అనుకుంటారు పేరు,